సీరియల్స్ ఎన్నో టీవీలో ప్రసారం అవుతున్నాయి. వీటిలో కొన్నే ఆడియన్స్ని ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ టీవీలో ప్రసారం అవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ బాగా పాపులర్ తెచ్చుకుంది. ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్న నవ్యాస్వామి తన అందంతో నటనతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ వీడియోలో మనం నవ్యాస్వామి రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. నవ్యాస్వామి 1990 మార్చి 17న కర్ణాటకలోని మైసూర్లో పుట్టింది. నవ్యాస్వామికి హరివినయ్ అనే బ్రదర్ ఉన్నాడు. కస్తూరి, అగ్నిసాక్షి సీరియల్ వంటి వాటిల్లో పాపులర్ అయిన ఐశ్వర్యతో హరివినయ్కి పెళ్ళైంది. ఆ ఐశ్వర్యకి నవ్యాస్వామి వదినవుతుంది. ఇక నవ్యాస్వామి డాక్టర్ అవ్వాలని అనుకుంది. ఈమె స్టడీస్ మొత్తం మైసూర్లోనే పూర్తి చేసింది. డిగ్రీ పూర్తయ్యాక అనుకోకుండా యాక్టర్ అయింది. కన్నడ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా కన్నడంలో ఓ ప్రోగ్రామ్కి యాంకర్గా చేసిన తర్వాత బుల్లితెరకు పరిచయమైంది. కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఈమె పనిచేసింది. తెలుగులో తలంబ్రాలు, భార్యామణి, కంటే కూతుర్నే కనాలి వంటి సీరియల్స్లో చేసింది. ప్రస్తుతం నా పేరు మీనాక్షి, అలాగే స్టార్మాలు, ఆమె కథ సీరియల్స్లో చేస్తుంది. మొదట లతవి అనే కన్నడ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నవ్యాస్వామి తమిళ సీరియల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. నవ్యాస్వామికి రీసెంట్గా కరోనా వచ్చింది. అయినా తను ధైర్యంగా ఉండి కరోనాని జయించింది. మీకు గనక నవ్యాస్వామి యాక్టింగ్ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి.